4.70 2021లో 4.97 అంటే గ్రాడ్యువల్ గ్రోత్ కాన్స్టెంట్ గ్రోత్ కంటిన్యూస్ గ్రోత్ను మనం నమోదు చేస్తూ ఇలా దేశ అభివృద్ధిలో దేశం యొక్క జీడిపిలో మన కాంట్రిబ్యూషన్ పెరగడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకు మనందరికీ కూడా గర్వకారణం అధ్యక్ష. ముఖ్యంగా దీంట్లో ఇంకో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మూడు రంగాల్లో చూసినట్టయితే అధ్యక్ష ప్రాథమిక రంగం ఇది మన రాష్ట్రంలో కూడా అధిక జనాభా వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాల మీదనే ఆధారపడతారు. ఆ రంగంలో దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఇది ఒక్క సంవత్సరం కాదు అధ్యక్ష, గత 6 సంవత్సరాల్లో కాన్స్టెంట్ గ్రోత్ 19.7% ప్రాథమిక రంగంలో మనం గ్రోత్ రేటు నమోదు చేసి దేశ చరిత్రలోనే ఒక రికార్డును మనం సృష్టించడం జరిగింది. ఇది మనం చెప్తున్న మాట కాదు అధ్యక్ష, నీతి ఆయోగ్లో వ్యవసాయ విభాగాన్ని చూస్తున్నటువంటి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ రమేష్ చంద్ గారు ఈ మధ్య ఒక ఉపన్యాసంలో వారు మాట్లాడుతూ తెలంగాణ అత్యద్భుతంగా ప్రాథమిక రంగంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒక గొప్ప పురోగతిని సాధించింది అని చెప్పి వారు తన ఉపన్యాసంలో ఈ రాష్ట్రం పేరు ప్రస్తావిస్తూ అభినందించడం జరిగింది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వ సభ్యులు నీతి ఆయోగ్ సభ్యులు ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని వారు గుర్తించి చెప్పుతూ ఉన్నారు అధ్యక్ష. అంటే ఇది మీరు ఒక్కటి ఆలోచించండి, ఇది ఎట్లా సాధ్యమైంది, ఒక రోజులో సాధ్యమైందా, ఇది జస్ట్ లైక్ దట్ వచ్చిందా? అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల ఇది సాధ్యమైంది. ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ రంగంలో మనం చూసినట్టయితే మనము సాగునీటి రంగం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మిషన్ కాకతీయలో చెరువులు మరమ్మతు చేసి పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మాణం చేసి కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును పూర్తి చేసుకొని సాగునీరు అందించడం వల్ల ఈరోజు మనం అద్భుతమైనటువంటి ఫలితాలు మనం పొందగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు పథకము రైతు బీమా పథకము పోయిన టర్ములో 100,000 రూపాయల వరకు రుణమాఫీని పూర్తి చేయడం మళ్ళీ ఈ టర్మ్లో కూడా రైతులకు రుణమాఫీ ప్రకటించి దాన్ని అమలు చేస్తూ ఉండడం మైక్రో ఇరిగేషన్ పెద్ద ఎత్తున ప్రోత్సహించడము పాలీహౌస్ గ్రీన్ హౌస్లను ప్రోత్సహించడము ముఖ్యంగా షీప్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున గొర్రెలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం డైరీ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తూ 4 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వడం 50% సబ్సిడీతో పెద్ద ఎత్తున పాడి పశువులను రైతులకు అందించేటువంటి కార్యక్రమం చేయడం ఫిషరీస్ది కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫిషరీస్ రంగాన్ని కూడా అభివృద్ధి చేయడం ఇటు నీళ్లు రావడం ఫిషరీస్ రంగం మీద ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం పెట్టడం ఇవన్నీ వ్యవసాయ అనుబంధ రంగాల మీద 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ 7 సంవత్సరాల్లో 2.5 లక్ష కోట్ల ఈ 2.5 సంవత్సరాల్లో మనం ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రంగాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల దేశంలోనే అత్యధిక వృద్ధి రేటును ప్రాథమిక రంగంలో తద్వారా జిఎస్డిపి పెరుగుదలకు ఇది దోహదపడ్డది అధ్యక్ష. సో ఇది మన ప్రభుత్వం సాధించినటువంటి అద్భుతమైనటువంటి విషయం అధ్యక్ష. యాక్చువల్గా అధ్యక్ష రెవెన్యూ లోటు గ్రాంట్ ఏ రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండడం వల్ల మరి మన రాష్ట్రానికి ఈ గ్రాంటు ఇవ్వాలని చెప్పి 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయలేదు అధ్యక్ష. కానీ అదే 15th ఫైనాన్స్ కమిషన్ మరి తెలంగాణ రాష్ట్రం బాగా పర్ఫామ్ చేస్తుంది రెవెన్యూ లోటు లేదు కనుక మేము గ్రాంట్ ఇవ్వలేకపోతున్నాం కానీ ఒక స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని చెప్పి కూడా 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అధ్యక్ష. దేశంలో ఒక 3 రాష్ట్రాలకు మాత్రమే ఈ స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలి, దే ఆర్ పర్ఫార్మింగ్ స్టేట్స్, పర్ఫార్మింగ్ స్టేట్స్ను మనం నష్టపరచకూడదని చెప్పి 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా మరి మన రాష్ట్రానికి కొంత అన్యాయం చేసింది అధ్యక్ష. ఈ మధ్యన నేను జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దయచేసి 15th ఫైనాన్స్ కమిషన్లో ఇచ్చిన రికమెండేషన్ ఆధారంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్ ఇవ్వాలని వారిని వ్యక్తిగతంగా కూడా కలిసి తిరిగి కూడా కోరడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 773 మున్సిపల్ ఎడ్యుకేషన్.